అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లి శాలిపేట గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లి శాలిపేట గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. మల్లేపల్లి శాలిపేట గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందుకు వచ్చిన ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు బాజా భజంత్ రీతిలో ఘన స్వాగతం పలికారు. మల్లుపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిని మల్లుపల్లి సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య, శాలిపేట సర్పంచ్ పోచయ్యలు శాలువాతో ఘనంగా సన్మానించారు. మల్లుపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఒక గుంట భూమిని ఉచితంగా ఇస్తానని చిన్నశంకరంపేట మాజీ ఉప సర్పంచ్ శ్రీమాన్ తెలపడంతో ఆయనను ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరుగుతున్న విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డితో పాటు ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, జొంగరాయ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణ, రాజరెడ్డి రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ రంగారావు, మనోజ్ కుమార్, చిరంజీవి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విలేజ్ మరి తప్పకుండా అటు ఎమ్మెల్యే గారితో పాటు మరి మీరు కూడా ఇప్పటివరకు మీ నుండి మరి ఇన్ని పనులు చేయించుకుంటున్నామంటే మేము నిజంగా గర్వపడుతున్నాం సార్. ఎందుకంటే మరి ప్రతి ఊరు ఇప్పుడు మల్లపల్లికి వచ్చాం, ఇప్పుడు శాలిపేటకి వచ్చాం, మరి అక్కడ చిన్న ఊరు చెప్పిన వాళ్ళు పెద్ద ఊరు అని చెప్తున్నారు. దానికే ఉంటాయి సార్ తప్పకుండా. మరి మీ పరిధిలో కూడా మీరు ఎమ్మెల్సీ గారు, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు కాబట్టి మరి ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చి మరి మెదక్ కాన్స్టిట్యున్సీని మీ వంతు కృషిగా ఎమ్మెల్సీగా మీ వంతు కృషిగా మీరు తప్పకుండా ఎమ్మెల్యే గారి కృషి ఎమ్మెల్యే గారు చేస్తుంటారు. మరి మీ కృషి కూడా మీరు అంతకన్నా ఎక్కువ పెద్ద మొత్తంలో మాకు నిధులు తెచ్చి తప్పకుండా మా ప్రేమాభిమానాలు ఇటు మీ నిధులతో పాటు అటు మండల పరిషత్ నుంచి కానీ ఇటు జిల్లా పరిషత్ నుంచి కానీ మరి అన్ని నిధులు వచ్చినప్పుడే మరి ఈ రాష్ట్రానికి మరి ఈ దేశానికి ఆయుపట్టుల గ్రామాలు ఉంటాయి. మరి ఎక్కడైతే గ్రామాలు నిజంగా అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతో ఈ గ్రామము, ఈ మండలము, ఈ జిల్లా, ఈ రాష్ట్రము, ఈ దేశము మరి పరిష్కారంగా ఉంటాయని కోరుకుంటూ తప్పకుండా మున్ముందు ఇప్పుడే మా పోచన్న గారు చెప్పినట్టు మరి యువత అనేది మీకు తప్పకుండా పనికిస్తారు. మరి వారికి కూడా మీ సహాయం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే ఒక 20 పోళ్ళు మరి బతుకమ్మ చెరువు కాడికి మరి మెట్లకాడికి తీసుకురావడానికి తప్పకుండా కృషి త్వరలో చేస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామ ప్రజలందరికీ. ఎస్సీ కాలనీకి వాస్తవంగా గతంలో నేను 10 లక్షలు పెట్టి కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీన్ని 5 లక్షలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఎస్సీ కాలనీలో మాత్రం ఖచ్చితంగా అవసరమని అనిపిస్తుంది. అట్లే ఇంకా మౌలిక వసతులు కావాలి. కాకపోతే నాకున్న చాలా గ్రామాలు కూడా నేను ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ కోరికలు కోరినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాటిస్తున్నాను, నేను ఒక 3-4 రోజుల్లోనే ఎస్సీ కాలనీకి వెంటనే 5 లక్షలు ఇప్పుడే మంజూరు చేస్తున్నాను. తర్వాత వచ్చే నిధులలో మళ్ళీ నేను కొంత క్వశ్చన్ చూసుకొని మీకు కూడా మళ్ళీ మంజూరు చేస్తానని సభాముఖంగా మాటిస్తున్నాను. 2014 కన్నా ముందు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన గ్రామాలు గతంలో ఎట్టుంటుండే ఇప్పుడు ఎట్టుంటుండే. గతంలో మనం వ్యవసాయం చేయడానికి అసలు కరెంటే సరిగా రాకపోతుండే. ఇప్పుడు కొన్ని గ్రామాలు ఇప్పుడు తిరుగుతున్న క్రమంలో మాకు 20 గంటలు ఇస్తున్నారు, 16 గంటలు ఇస్తే చాలు, లేదా బోర్లు ఎత్తిపోతున్నాయని కూడా కొన్ని గ్రామాల్లో అడుగుతున్న సందర్భం. కొన్ని జాల్లో ఎక్కువ నాటేయడం వల్ల బోర్లు కంటిన్యూషన్ నడవడం వల్ల, లేకపోతే ఒక పోచయ్య నడిపిస్తుండు మనం నా బోర్ నడిపోతే ఫెయిల్ అవుతుందని చెప్పి ఇద్దరు నడిపించుకుంటూ అందరికీ కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. అందువల్ల ఈ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి కొందరేమో కరెంటు తగ్గియండి, 16 గంటలు ఇస్తేనే సరిపోతుందని కూడా చాలా గ్రామాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. మీ ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా చేస్తారు, కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఖచ్చితంగా మీకు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులందరినీ మంచిగా ఉండాలనుకుంటారో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఇంకొక అంశం, మీకు భగీరథ విషయంలో కూడా గతంలో ఇంకా చాలా ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు ప్రతి గ్రామం కూడా ఇంటి వరకే నీళ్ళు వచ్చేటట్టు చేస్తున్నాం, కానీ కొన్ని చాలా టెక్నికల్ ప్రాబ్లం.